పాదయాత్రలో లేరు, ఢిల్లీలో ఉన్నారు. నాని జయదేవ్ టీడీపీలో అంటే ఇక్కడ ఉన్నట్టుగా లేరు. నాని గల్లా జయదేవ్, కేసీనే నాని, అవును, మొన్న కూడా మనం డిస్కస్ కేసీనే చేసాం. నాని గల్లా జయదేవ్ ఇద్దరు కూడా యుగళం పాదయాత్రకి అటెండ్ కాలేదనేది ఇప్పుడున్న టాపిక్. అవును, గల్లా జయదేవ్కి సంబంధించి తను పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చారు కాబట్టి అందుకని ఆయన అక్కడ పోయి అటెండ్ అయ్యాడు. రీజన్ ఏంటి అని అంటే ఆయనకు అమర రాజా బ్యాటరీస్ నుంచి జరిగినటువంటి వివాదం, ఆ జరిగినటువంటి ఘర్షణ తర్వాత వారు పూర్తిగా రాజకీయాల పరంగా ఉండటం వలన ఇదంతా జరుగుతుంది, కావున రాజకీయాలకు దూరం అయిపోయారు. సరే, అక్కడికి వెళ్ళారు, ఆయన అంతవరకే వెళ్ళి సరే. కేశినేని నాని గారి వ్యవహారం, ఇక్కడ కేశినేని నాని గారికి సంబంధించి ఒక ఎప్పుడు ఒక వివాదం అవుతూ ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీకి మధ్య, చంద్రబాబు నాయుడు గారికి మధ్య రాజకీయ పరమైనటువంటి వివాదం కొనసాగుతూనే ఉంది. అది ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా నిన్న ఒక వీడియో వచ్చింది. అంతకుముందు బొకే ఇచ్చేటప్పుడు బొకే ఇవ్వబోతే బొకే నెట్టారు. అది అసలు ఇప్పుడు కూడా అది ఒక గౌరవప్రదమైన అంశం కాదు. నిన్న ఎయిర్పోర్ట్లో దిగి వచ్చేటప్పుడు అక్కడ కనకమేడల వారు రమ్మని ముందుకు రాండి అని అంటే మీరు కానీ ఇంట్లే అని అంటున్నారు. అంటే ఆయన వైఖరి, ఆయన స్వభావం ఆ రకంగా, ఆ గ్యాప్ ఆయన ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ని దాన్ని స్పష్టంగా బయటికి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట ద్వారా కావచ్చు, ఆయన చేతల ద్వారా కావచ్చు, అవి వ్యక్తం అవుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే కేశినేని నాని గారికి సంబంధించి అక్కడ వాళ్ళ తమ్ముడు కేశినేని చిన్నికి సీటు ఇవ్వవద్దు, లేదా అతన్ని రాజకీయంగా మీరు ఎంకరేజ్ చేయొద్దు అనేది ఆయన భావన. కానీ అక్కడ యువగళం బాధ్యతలు మొత్తం కేశినేని చిన్నికి అప్పచెప్పారు. సరే, ఆ ప్రోగ్రాం అక్కడ గ్రాండ్ సక్సెస్ అయింది. దాంతో ఆయనకు అక్కడ ప్రోగ్రాం అప్పచెప్పారు కాబట్టి ఈయన అక్కడ అటెండ్ కాలేదు. కానీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడికి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అటెండ్ అయ్యారు. అంతవరకే మించి ఆయన అంత మించి అడుగులు పడటం లేదు. కానీ ఎప్పుడోకప్పుడు ఏదో ఒకరోజు అతి త్వరలో అనుకోవాలా, త్వరలో అనుకోవాలా, ఖచ్చితంగా ఒక బ్లాస్ట్ కేశినేని నాని బ్లాస్ట్ అయితే ఉండిద్ది అనేది ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్. అనిల్ ఉన్నట్లున్నాడు. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి, ఎప్పుడు పేల్చబోతున్నారు కేశినేని నాని గారు? ఎప్పుడు అతి త్వరలోనా త్వరలోనా, అది ఎన్ని రోజుల్లో ఉండబోతుంది, ఏంటి? టీడీపీ ఎంపీలుగా ఉన్నటువంటి గల్లా జయదేవ్, అదేవిధంగా కేశినేని ఇద్దరి వ్యవహారం పార్టీలో కొంత ఆసక్తికర చర్చగా నడుస్తాం సార్. ఒకవైపు గల్లా జయదేవ్ వ్యాపార విషయాల్లో కూడా పూర్తిగా ఆయన నిమగ్నం అయిపోయారు, వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటారనే విషయాన్ని పరోక్షంగా అటు పార్టీ పెద్దలకు ఆయన సన్నిహితులకు కూడా చెప్పి కొంత వ్యవహారాన్ని ముందుకు పోతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు వెళ్ళినప్పుడు కలవటం పార్లమెంటు సమావేశాల వరకే పరిమితమయ్యారు. కానీ కేశినేని నాని మాత్రం విజయవాడలో తరచూ తిరుగుతూ ఉంటారు, కొంత ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే టీడీపీ ఉన్నత నారా లోకేష్ ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేసిన సందర్భంగా ఈ ఇద్దరు నేతలు కనిపించలేదు. కనీసం స్వాగతంలో కానీ మద్దతు తెలిపే విషయంలో కానీ కర్టసీగా పాల్గొనే విషయంలో కూడా ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కేశినేని నాని వస్తారు, కలుస్తారు, చేస్తారనే పరిస్థితి వినిపించినా కూడా ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. టీడీపీలో ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ గా కేశినేని నాని వ్యవహారం మారింది. పర్టికులర్ గా ఆయన ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు, యోగాలను జరుగుతున్న అయిపోయిన సందర్భంలోనే. ఆ త్వరలోనే నేను మాట్లాడబోతున్నాను, నేను అన్ని విషయాలు ఢిల్లీలోనే బయట చెప్తాను, ఇప్పుడు కాదు అంటూ. అంటే పర్టికులర్ గా కేశినేని చిన్నీకి కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా యువగళం పాదయాత్ర బాధ్యతలు పార్టీ అప్పగించింది. ఆయన చాలా భుజాల మీద వేసుకొని పూర్తి స్థాయిలో చాలా మంది నేతలు ఏదైతుందో అంటే ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, ఇతర అంశాలలో వెనకడుగు వేస్తున్నప్పటికీ కూడా కేశినేని చిన్ని అన్ని తానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఉన్నత నారా లోకేష్ యువగళం సక్సెస్ అవడానికి వెనుక తన వంతు సహకారాన్ని మద్దతును కూడా పార్టీ అక్కడ ఉన్న ముఖ్య నేతలతో కలిసి చేసుకున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కొంత కేశినేని నానికి కంటి గింపుగా కనిపిస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఉప్పు నిప్పుగా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, పార్టీలో చిన్నీకి ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నాని వర్షన్ ఎప్పటి నుంచో ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని కారణాల దృష్ట్యా చిన్నీని కూడా పార్టీ ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసలు ఎవరైతే ఉన్నారో కేశినేని నాని వెళ్తారా, చంద్రబాబుతో పాల్గొంటారా అని అందరూ అనుకున్నారు. అలాంటిది ఆయన ఢిల్లీ వెళ్ళారు, చంద్రబాబుకు నిన్న ఢిల్లీలో స్వాగతం పలికారు. ఈరోజు సిఈసి కార్యక్రమం ఏదైతే ఉందో, ఎన్నికల సంఘం వద్ద కావచ్చు, రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అయితే అతి త్వరలోనే ఏదో ఒక రూపంలో బాంబు మళ్లీ పేలుస్తారు. గతంలో కూడా అనేక సార్లు టీడీపీ హైకమాండ్ ఇరుకును పెట్టే విధంగా
కొంత ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. అయితే గల్లా జయదేవ్ విషయానికి వస్తే వ్యాపార పరంగా ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టి రాజకీయాలు వద్దనుకున్న తర్వాత ఆయన ఎవరిపైన కామెంట్ చేయడం కానీ ఇతర అంశాల్లో పార్టీ ఇచ్చినటువంటి ఢిల్లీలో బాధ్యతల వరకు మాత్రం ఆయన పూర్తి చేస్తున్నారు, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు. కానీ కేసినేని చిన్ని వ్యవహారం ఇంకొకలాగా ఉంది. ఆయన ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పొగుడుతూ తెలుగుదేశం పార్టీ నేతలను పాటలు పెడుతూ కూడా తాజాగా ఇప్పుడు చిన్ని చూద్దాంలే ఇక అది ఇప్పుడు ఇప్పుడుతో యాడ్ అయింది ఆ వివాదం ఇప్పుడు కాదుగా మళ్ళీ 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 దాని మీద చాలా ఉంది. రైట్ అనిల్.